మిత్రులారా ఇవాళ కేవలం ఈ విషయాన్ని టాపిక్ను డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ఇష్యూ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి పోసాని మురళి గారికి కాదు ఈ టాపిక్ ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జరుగుతుంది ఇవాళ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ప్రీ ఈవెంట్లో ఏం మాట్లాడారండి సినిమా ఇండస్ట్రీ పైన లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు వారికి సరైన న్యాయం చేయమని మాట్లాడారు కానీ బీహార్ నుంచి వచ్చిన ఒక వలసదారి మాటలు మాట్లాడుతూ ఇంతకుముందు అనేక మందితోని అనేక గ్రామసింహాలతోని మాట్లాడించడం జరిగింది ఇప్పుడు వచ్చింది కొత్త గ్రామసింహం కానీ నేను ఇవాళ మీ మీడియా ముఖంగా నేను మాట్లాడదలుచుకుంటాను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను నిజంగా పోసాని కృష్ణమురళి గారిపైన నిజంగా ఆ రోజు జనసేన విద్యార్థి విభాగం కానీ దాడి చేయాలనుకుంటే మేము కేవలం వెళ్ళింది కేవలం ముగ్గురం మాత్రమే మా తమ్ముళ్ళతో కలిసి అన్నా సంపతన్న మరి ఇట్లా పోసాని కృష్ణమురళి ఇట్లా మాట్లాడుతుండ్రు కదన్న దాన్ని ఖండిస్తామనగా మా శంకర్ గౌడ్ గారు కావచ్చు మా రాష్ట్ర నాయకులు శంకర్ గౌడ్ గారు కావచ్చు లేకపోతే రామ్ తల్లూరి అన్న గారు కావచ్చు వీళ్ళని మాట్లాడుకొని మీరు ప్రెస్ మీట్కి వెళ్ళేసి ఒక ప్రెస్ క్లబ్ కూడా బుక్ చేసుకోండి సంపత్ అని ఒక మాట మాట్లాడండి మీరు కావాలంటే మీ ఛానళ్ళనే చూడండి మేము కేవలం ముగ్గురం మాత్రమే వెళ్ళినాం పోలీసుల అత్యుత్సాహంతో మమ్మల్ని దొరకబట్టడం మాత్రం జరిగింది మేము వెళ్ళిందేమో మేము ప్రెస్ మీట్ పెట్టుకొని మీ ప్రెస్ వాళ్ళతో ఇవాళ సభ్య సమాజంలో తలదించుకునే విధంగా పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడాల్సింది అది కానీ పోలీసుల అత్యుత్సాహం జరిగింది రెండో విషయం నిజంగానే పోసాని కృష్ణమురళి గారిపైన 7000 కాల్స్ వచ్చి వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి అనుకో ఒక వ్యక్తి పైన దాడులు జరిగితే ఎక్కడికి వెళ్తారండి ప్రెస్ మీడియా దగ్గరికి వెళ్తారా పోలీసు శాఖ దగ్గరికి వెళ్ళాలి నీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి నీకు మంచి మిత్రులు లెక్కనే ఉన్నారు మీకు నాయకులు లెక్కనే ఉన్నారు మీకు 7000 కాల్స్ వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలి పోలీస్ స్టేషన్ డీజీపీకి వెళ్ళాలి లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర కేసులకు వెళ్ళాలి నువ్వు ప్రెస్ మీట్కి ఎందుకు పెట్టినావు కావాలని ఒక నాయకుని పట్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి అని చెప్పిన ఆ ఇష్యూ ఎంతో నేను మీకు ఇప్పుడు చెప్తాను మూడోది కేంద్ర మంత్రివర్యులు లెక్కున్న కిషన్ రెడ్డి గారికి కూడా ఇంత పోలీసు యంత్రాంగం ఇవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు దరిదాపు 300 నుంచి 400 మంది అతని మీద కేంద్ర మంత్రివర్యుల పోసాని కృష్ణమురళి గారు లేకపోతే ఒక రాష్ట్ర మంత్రివర్యుల ఇంత ఘనం పోలీసులను పెట్టుకొని పహారా కాస్తూ ఉంటే ఏం సమాజం అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది తిట్టమని చెప్తుందా లేకపోతే అక్కడున్న ప్రభుత్వం నువ్వు గిల్లు నేను ఏడుస్తా 7 సంవత్సరాలు దాటినోడంటే వెనుక బాయిలో పడ్డట్టు ఇవాళ కొంతమంది కుహాన పిచ్చి సన్నాసులతోని గ్రామసింహాలతో మాట్లాడిస్తుంది బాజాబ్తా మేము చెప్తున్నాం అసలైన విషయం నేను అప్పటి నుంచి చెప్పాలనుకున్నాను కొన్ని వేల కోట్ల డ్రగ్స్ ఇక్కడ దొరుకుతున్నాయండి కృష్ణపట్నం ఎక్కడుంది నెల్లూరులో అసలు దైంది కేవలం ఒకటే ఒక నెలల కొన్ని వేల కోట్లది ఫస్ట్సారి మొన్న ఒకటే నెలలో 12,000 కోట్లు ఒకసారి దొరికినాయి దాని తర్వాత 22,000 కోట్లు ఒకసారి దొరికినాయి అంటే దగ్గర 40,000 కోట్ల హెరాయిన్ కానీ కొకెయిన్ కానీ దొరికింది ఇది ఎందుకు జరుగుతుంది దీని వెనకాలన్న హస్తం ఎవరు అసలేంది పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగారు ఆ రాష్ట్రానికి రోడ్లు అడగడం తప్ప ఆ రాష్ట్రానికి మద్యపానం నిషేధం చేస్తామని చెప్పిన మీ ప్రభుత్వమే కదా మద్యపానం నిషేధం చేయమని అడగడం తప్ప లేకపోతే అక్కడున్న విద్యా వ్యవస్థలను మంచి చేయమనడం తప్ప అరే మీరు ఏమైనా మాట్లాడితే రౌడీల యొక్క మీరు మొన్నటికి మొన్న చూశారు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ చేస్తే వాళ్ళపైన విచక్షణ రహితంగా దాడుల ఒక ఎమ్మెల్సీ వేరే పార్టీ ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా ఆడికార్లలో వెళ్తుంటే కర్రల పడిని ఆ రాడ్లతో దాడి చేయడమా ఎక్కడికి పోతుంది ఈ సభ్య సమాజం ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి ఎటుపోతుంది మేము ప్రజల తరపున మేము ప్రజల గొంతుకలమై మేము ప్రజల గురించి కొట్లాడడానికి వచ్చిన వాళ్ళం దయచేసి మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా ఇంతకుముందు మా రాష్ట్ర నాయకులు చెప్పినట్టు మా శంకర్ గౌడ్ అన్న లాంటి వాళ్ళు చెప్పినట్టు మీ పార్టీల లెక్క పోసాని కృష్ణమురళి గారు ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కుల పిచ్చి లేదన్నారు నేను మీకు ఎవిడెన్స్తో చూపిస్తున్నా ఇగో ఇక్కడ ఎవిడెన్స్ అండి ఇవన్నీ
ఇవన్నీ ఎవిడెన్స్. నీకు నిజంగానే కులపిచ్చి లేకపోతే ఈ భారతదేశం ప్రజాస్వామ్యంతో ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడే కదా, ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 80% ఉన్నారు కదా. మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, బ్యూరోక్రాట్స్ మీరే, ఐఏఎస్లు మీరే, ఐపీఎస్లు మీరే, ఆఖరికత్తే మున్సిపల్ చైర్మన్లు మీరే. ఇంకెక్కడికి పోతారు చెప్తున్నాం. మా పార్టీ బహుజన పార్టీ, మా పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోయినా కానీ ఒక రెడ్డి మిత్రుని, ఒక రెడ్డి సోదరుని ఇక్కడ పార్టీ అధ్యక్షుడు చేసింది. కానీ ఈ సమాజం పట్ల మా పవన్ కళ్యాణ్ గారికి నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఇవాళ మా శంకర్ గౌడ్ గారికి, ఒక బీసీ బిడ్డైన మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక బీసీ బిడ్డకి ఇచ్చింది ఇవాళ, మేము దాన్ని గర్విస్తున్నాం. 75 స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల్లో ఏ బిడ్డకు ఇవ్వను. అటువంటి నేను ఒక గిరిజన బిడ్డను, నేను సగర్వంగా చెప్పుకుంటాను. ఒక లంబాడి బిడ్డకు ఆఖరికత్తే చివరికి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఇవ్వలేదు. ఇవాళ నాకు ఒక గిరిజన బిడ్డకు రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చింది. తను చేస్తున్న తప్పులేంటండి? ఇవాళ రెండు చోట్ల ఓడిపోయినా కానీ ఇవాళ ప్రజలు, అక్కడున్న కార్మిక సంఘాలు మొత్తం ఓడిపోయిన 2 నెలల్లోనే కొన్ని లక్షల మంది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేసుకున్నామండి, మీలాంటి నాయకుడిని గెలిపించుకోలేకపోయినాను. ఏం చేసిండ్రు? ఉత్తాన కిడ్నీ బాధితులకు తన పక్షాన్ని నిలబడడం తప్ప, లేకపోతే ఆంధ్రప్రదేశ్ భూములు పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ భూముల పక్షాన్ని నిలబడడం తప్ప. ఎస్, బాధపడతా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ప్రజల వెంబడి ఉండి మాట్లాడుతున్నారు. కాబట్టి కుహానా మేధావులు, కుహానా సన్నాసులు ఎవరైతే అవాకులు చవాకులు పిలుస్తున్నారో, ఉస్మానియా బిడ్డలకే చెప్తున్నాం, జనసేన విద్యార్థి నాయకులుగా చెప్తున్నాం, రానున్న రోజుల్లో డెఫినెట్గా ప్రజల గురించే ఉంటాం, ప్రజలతోనే ఉంటామని తెలియజేస్తూ, థ్యాంక్ యూ మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ.